ప్రజలు కోరుకున్నట్లే కొత్త జిల్లాలు ఉంటాయన్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి 30 రోజుల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ప్రకటించారు. జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్షం నిర్వహించిన ప్రభుత్వం అవసరమైతే మరో 2 ఆల్ పార్టీ సమావేశాలు పెడతామని తెలిపింది. ప్రతిపక్షాలు మాత్రం విభజన అశాస్త్రీయంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆహ్వానం అందని వైసీపీ మినహా అన్ని పార్టీల నుంచి ఇతరితరు ప్రతినిధులు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పారు. గైడ్ లైన్స్ ఖరారు చేయకుండానే అఖిలపక్షం పెట్టి ఏం ఉపయోగమని ప్రశ్నించింది కాంగ్రెస్. భారతదేశంలో జిల్లాల పునర్విభజన అంతా కూడా జనాభా ప్రాతిపదికన అని యావరేజ్ చేసుకుంటున్నారని స్పష్టంగా పంపించారు. ఆ పంపించినటువంటి యావరేజ్ ప్రకారం తీసుకుంటే స్టేట్ యూనిట్ గా తీసుకొని ఒక్కొక్క జిల్లాకి యావరేజ్ పాపులేషన్ తీసుకొని 5% అటు కానీ ఇటు కానీ ఉండేటట్టుగా చేసుకోవాలి తప్ప ఒక జిల్లాని 7 లక్షల జనాభాగా ఉండేటట్టుగా ఇంకో జిల్లాని 40 లక్షల జనాభా ఉండేటట్టుగా చేయటం అనేది ఇల్లాజికల్గా ఉంది, ఇది సైంటిఫిక్గా లేదు అని ఒక ఉదాహరణగా దీన్ని చూపించడం జరిగింది. నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండేలా చూడాలని కోరిన బీజేపీ జిల్లాలకు చారిత్రక పేర్లు పెట్టాలని సూచించింది. మెజార్టీ ప్రజల కోరిక మేరకు జిల్లాలు ఏర్పాట్లు చేయాలని కోరిన టీడీపీ తమ ప్రతిపాదనని సమర్పించింది. రాజకీయ అవసరాల కోసం జిల్లాలు వద్దని సిపిఐ సూచించగా మండలాల సంఖ్యను పెంచాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఒక శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలు ఏర్పాటు జరగాల, సరైనటువంటి గైడ్ లైన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలా, ఆ గైడ్ లైన్స్ స్పష్టంగా ప్రజలు తెలిసే విధంగా వెబ్సైట్ లో పెట్టాలా, 2 వారాల తర్వాత తిరిగి అఖిలపక్షం ఏర్పరుస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు, పూర్తి 1 మంత్ తర్వాత 2వ సారి అఖిలపక్షం ఏర్పాటు చేసి అఖిలపక్షంలో తుది నిర్ణయం చెప్పారని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వరంగల్ జిల్లాని వరంగల్ హనుమకొండ రెండింటిని సపరేట్ జిల్లా చేయటము, దాన్ని విడగొట్టడం అనేది భారతీయ జనతా పార్టీ దాని మీద ప్రభుత్వాన్ని పునరాలోచించమని చెప్పేసి కోరుతుంది. దాన్ని ఒకే జిల్లాగా ఉంచాలే, అది చారిత్రాత్మకమైనటువంటి ఒక నగరము, మళ్ళీ స్మార్ట్ సిటీ కింద దాన్ని డిక్లేర్ చేశారు కాబట్టి అది ఒకరిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని మీకు కోరడం జరిగింది. గ్రామ సభ తీర్మానం చేయకుండా ఏ ఒక్క ఎకరం భూమి తీసుకోవడానికి అవకాశం లేకపోయినా సరే అన్ని గ్రామ సభలు తీర్మానాలు చేసినట్టుగా వాళ్ళు రికార్డు చేసుకోగలిగారు, దొంగ రికార్డులు. కాబట్టి ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో కూడా గిరిజనుల పాత్ర ఉండాలంటే వాళ్ళకి స్పెషల్ అథారిటీ ఉండాలి, గిరిజన ప్రాంతానికి అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు కావాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశం మొట్టమొదటినే పిలిచి ఉండాల్సింది. అసలు ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలా, ఎన్ని మండలాలు, ఎన్ని రెవెన్యూ డివిజన్లు అనేటువంటిది ఒక ప్రాతిపదిక ఉండాలి. తెలంగాణలో 3,50,00,000 ఉన్నది, ఎన్ని జిల్లాలు విభజన అయితే బాగుంటుంది అనేది ప్రతిపాదన మొదలై ఉంటే బాగుండేదని చెప్పాం. మేమన్నది ఏంటంటే ఇప్పటికే విస్తృతంగా చర్చ పోయి అయితే మీరు మొట్టమొదట 25 అన్నారు, తర్వాత 24 అయింది, తర్వాత ఇప్పుడు 27 అయింది, 27 నుంచి ఇంకా ఎంత పోతుంది, ఏమిటి పరిస్థితి, ఒక కాంక్రీట్ ప్రతిపాదన లేకపోవడం కరెక్ట్ కాదు అని సాధ్యం కాకపోయినా కొన్ని జిల్లాలను కోరుతున్న నేతలు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలన్న నిబంధన ఏమీ లేదన్నారు. జిల్లా ఏర్పాటును అన్ని పార్టీలు కూడా స్వాగతించినాయి, అందరూ కూడా ఏర్పాటు కావాల్సింది అని చెప్పినారు. కాకపోతే ఏర్పాటు చేసే విషయంలో ఉండేటువంటి మార్గదర్శకాల రూపకల్పన ఇతరత్ర కొన్ని సూచనలు అన్ని పార్టీలు కూడా చేయడం జరిగింది. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు వచ్చినాయి. మనం భావిస్తున్నటువంటి దసరా పండుగ నుంచే చేయాలని చెప్పి కూడా అఖిలపక్షంలో స్థూలంగా అందరి అభిప్రాయం అదే చెప్పినారు. చేయాలనుకున్నటువంటి జిల్లాలు మళ్ళీ సెటిల్ కూడా కావాలి, అవి పనిచేయాలి, పనిచేయడం ప్రారంభించాలి, సెటిల్ కూడా కావాలి, తెలియగా ఆ గ్రిప్ రావాలి, అడ్మినిస్ట్రేటివ్ గ్రిప్ అని చెప్పి అందరు కూడా భావించారు. హైకోర్టు విభజనపై కూడా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని తొందరగా నిర్ణయం వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు కేసీఆర్. జిల్లా విభజనపై 4 రోజుల పాటు కలెక్టర్ ఆఫీసులో కానీ సీసీఎల్ఏలో కానీ అభిప్రాయాలు అభ్యంతరాలు చెప్పొచ్చు, అవసరమైతే మరో 2 సార్లైనా అఖిలపక్షం నిర్వహించి తుది నోటిఫికేషన్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. ఉద్యమకాలంలోని ఈ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పామని ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటున్నామన్నారు సీఎం. జోనల్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు ఆయన. మేము కూడా మాకు ఈ జోనల్ వ్యవస్థ అవసరం లేదని చెప్పి పంపించబోతాం. కారణం ఏంటంటే డిస్ట్రిక్ట్ క్యాడర్, స్టేట్ క్యాడర్ రెండు సరిపోతాయి అనేది ఇక్కడ మన ఉద్యోగ వర్గాలు అగ్రిమెంట్ చేసుకునే గవర్నమెంట్తో. వాళ్ళు కోరింది ఏంది, జోనల్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలు మా సీనియారిటీ మాకు కాపాడాలి, స్టేటస్గా ఉండాలని చెప్పారు. దాన్ని ప్రభుత్వం అంగీకరించింది, వాళ్ళకి ఎవరు కూడా భంగం రాని. ఇప్పుడు జోనల్లో రావాల్సిన ప్రమోషన్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆల్రెడీ వచ్చినటువంటి లాభాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో భంగపరచం, వాళ్ళ హక్కులను కాపాడతాం.
జోనల్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఎటువంటి నష్టం రానియకుండా చేస్తాం కాబట్టి అన్ని యూనియన్లు మేజర్ యూనియన్లు సంతకాలు చేసినాయి చీఫ్ సెక్రటరీ దగ్గర. చీఫ్ సెక్రటరీ గారు కూడా సంతకం చేసిన దాని మీద తెలంగాణ